ఈరోజు నారా లోకేష్ ఎర్ర బుక్ రాసుకున్న పచ్చ బుక్ పెట్టుకున్న నోట్బుక్ స్కూల్ నోట్బుక్ పెట్టుకున్న పెన్తో రాసిన ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ఈరోజు మేము ఒకటే చెప్పుతున్నాం రాసుకుంటే ఏమవుతుంది నువ్వు రాసావు ఏం చేయగలరు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మేము ఎవరన్నా మనసు పెడితే అసలు నారా లోకేష్ ఇంత దూరం రాగలరా ఈరోజు ఒక నాయకుడిగా ప్రజల మధ్య లేకపోతే ఒక పాదయాత్ర ద్వారా చేస్తున్నారంటే గత 5 సంవత్సరాలు మేము ఏం చేయలేకపోయాం రాబోయే ఒకవేళ మేము వస్తే ఏమి చేస్తామని చెప్పి ఎవరైనా చెప్పుకుంటారు కానీ ఈరోజు తన ప్రసంగాలు గానివ్వండి తన మాటలు గానివ్వండి ప్రజానికం చేదరించుకునే విధంగా అసహించుకునే విధంగా ఒక నాయకుడిగా ఎవరన్నా ఏం మాట్లాడతారు ఇది చేస్తామని చెప్తారు కానీ తను వచ్చిన తర్వాత నేను ఎర్ర బుక్కు పెట్టుకున్నా పచ్చ బుక్కు పెట్టుకున్నా వచ్చిపోయిస్తా కడ్రాయితో వచ్చేస్తా ఇయ్యా మాటలు ఒక నాయకుడిగా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఎంతో ఓపికతో ప్రజల సమస్యలు తెలుసుకుని ప్రజల కోసం ఏం చేస్తా అని చెప్పేవారే నిజమైన నాయకుడు అంతేగాని నేను రాగానే రౌడీలను చేస్తాను నేను మూర్ఖుని నేను శాడిస్ట్ అని చెప్తే ఎవరు నమ్ముతారు ఎవరంటారు ఎవరు పట్టించుకుంటారు ఈరోజు ఆ మాటలకి వాళ్ళు ముఖ్యమంత్రి కాదు కదా నారా లోకేష్ ఎమ్మెల్యే గారు కాలేరంగ ఈ సందర్భంగా చెప్తున్నాం అంటే ఏదైతే పాదయాత్ర జరుగుతుందో పాదయాత్రలో విజయవాడకు సంబంధించిన పార్లమెంట్ ఎంపీ కనిపించకపోవడం ఎట్లా చూస్తారు మీ పార్టీతో టచ్లో ఏమైనా ఉన్నారా ఈరోజు గతంలో మనం చూసాం నారా లోకేష్ యోగలో మొదలైన దగ్గర నుంచి తన ప్రవర్తన వల్ల కానివ్వండి తన వ్యవహార శైలి వల్ల కానివ్వండి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలే నారా లోకేష్కు దూరం అయ్యారు దానికి ఉదాహరణే పక్కనున్న గుంటూరులో మన గల్లా జయదేవ్ గారు ఇక్కడ ఉన్న కేసునే నాని గారు వాళ్ళిద్దరు గారు విసిగి చెందిపోయారు ఇతనితో ఏం నడుస్తాం ఇతను వ్యవహార శైలి బాగాలేదు పెద్దలను గౌరవించట్లేదు మర్యాదించట్లేదు ఆ భాష బాగాలేదని చెప్పని ఈరోజు పార్టీకి ఎవరైతే తెలుగుదేశం పార్టీ నిజమైన నాయకులు ఉన్నారో వాళ్ళందరూ గారు దూరం అయిపోయారు గారు ఈ సందర్భంగా చెప్తున్నాను సార్ మీరు గతంలో టీడీపీలో పనిచేశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేస్తున్నారు ఏంటి సార్ డిఫరెన్స్ ఏం గమనించారు బెస్ట్ క్వాలిటీస్ అంటే ఏం చెప్తారు దీంట్లో మాది కమిట్మెంట్ మనస్తత్వం ఈరోజు కమిట్మెంట్గా ఉంది మోసం చేసే మనస్తత్వం ఒకళ్ళు అయితే ఈరోజు ఎవరైతే నమ్ముకుని తన ఇంటికి గడప తొక్కారో వాళ్ళకి చేయంది ఇచ్చే మనస్తత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిది గతంలో నెహ్రూ గారు చెప్తూ ఉండేవారు ఆయనకి నందమూరి తారక రామారావు గారు రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు గారు చాలా అమితంగా ప్రేమించేవారు కారణం వాళ్ళిద్దరు క్యారెక్టర్ కానివ్వండి కమిట్మెంట్ కానివ్వండి క్యాలిబర్ కానివ్వండి ఆ విధంగా ఎవరిని నమ్ముకుంటే వాళ్ళకి భరోసా ఇస్తారని చెప్పని ఈరోజు ఆయన ఏ విధంగా అయితే మేము చోరం నాయకుల గురించి చెప్పారో ఈరోజు అలాంటి మనస్తత్వం ఈరోజు జగన్ గారికి ఉంది కాబట్టి ఆయన అంటే ప్రయాణిస్తున్నారు చాలా సంతోషంగా ఉంది సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఏం సాధించారంటే ఏం చెప్తారు ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో గతంలో కంటే 500 కోట్ల మేరకు అభివృద్ధి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగింది అదే మా బిగ్గెస్ట్ అచీవ్మెంట్గా చెప్పుకున్నాం మీరు రాజకీయంలో జగనన్న నాయకత్వంలో ఎందుకు నడవాలనుకొని వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు చెప్పాం కదమ్మా కమిట్మెంట్ క్యారెక్టర్ ఒక వ్యక్తిని నమ్మినా ఒక వ్యక్తికి మాట ఇచ్చినా నిలబడే మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కాబట్టి ఆ నాయకుడు వెంట నడవాలని చెప్పని ఈరోజు మేము అందరం కూడా ఆయన మళ్ళీ సైనికుల్లాగా నడుస్తున్నాం డిసెంబర్ లోపు థర్డ్ ఫేజ్ రిటైనింగ్ వాళ్ళు పూర్తయిపోతుంది ఎందుకంటే ఇప్పుడు అది థర్డ్ ఫేజ్ ప్రాంతంలో ఎవరైతే ఇల్లు ఉన్నాయో వరదలు వచ్చినప్పుడు చాలా వరకు మునిగిపోయే పరిస్థితి ఉంది ఈరోజు వాళ్ళందరి గారు ఒక మంచి రక్షణ కూడా ఏర్పాటు చేసే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్ళడం జరుగుతుంది ఈరోజు ఇందాక చెప్పారు కదా మేము లేదు మరి మీరు అందరూ ఉన్నారు లేదు రిటైనింగ్ వాళ్ళు ఎలా కడతారు ఎలా చేస్తారు చెప్పడం వాళ్ళే నమ్మలం అలాంటి పరిస్థితుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కట్టి చూపించారు ప్రజలందరూ ఎంతో సంతోషంగా మాకు ఒక మంచి రక్షణ కూడా ఏర్పాటు చేసి మా జీవితాలు జగన్మోహన్ రెడ్డి గారు కాపారని చెప్పని ఆయన ఎంతో సంతోషంగా ప్రజానీకం ఎంతో సంతోషంగా జగన్మోహన్ రెడ్డి గారు ధన్యవాదాలు జరుపుకున్నారు ఇటీవల మీ ఇంటికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చారు దాంతో టీడీపీ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ అయినాయి కేవలం యువగళాన్ని అడ్డుకునేందుకే అవినాష్ జగన్మోహన్ రెడ్డి ఇంటికి వచ్చారు వీళ్ళిద్దరు కలిశారని కూడా పెద్ద ఎత్తున ట్రోల్స్ అయితే జరిగింది దీని మీద మీరు సమాధానం
జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన అభ్యర్థి మీరు ఓరిపోయిన లోకేష్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తారా? ఈరోజు ఒక సామాన్య జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తగా మా ఇంటి పక్కకు వచ్చినప్పుడు రిక్వెస్ట్ చేశాను, సార్ మా ఇంటికి వస్తే మా అందరి గారు సంతోషంగా ఉంటుంది, మా తూర్పు నియోజకవర్గ కార్పొరేటర్లో ఉండి నాయకులు వాళ్ళందరి గారు సంతోషపడతారు, అందరూ మీకోసం ఎదురు చూస్తారంటే ఒక సామాన్య కార్యకర్త ఆహ్వానం మేరకు ఆయన కోరిక నిందించి మంచి మనసుతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మా ఇంటికి వచ్చి మా కుటుంబంలోని మా తల్లి గారు కానివ్వండి మా పిల్లలు కానివ్వండి వాళ్ళందరితో కొంతసేపు సమయం గడపటం జరిగింది. దీన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు దిగజారిపోయి అంటే ఎంత దిగజారిపోయి ఎంత నీచంగా తయారంటే ఒకళ్ళ ఇంటికి వస్తే గర దాన్ని గర రాజకీయంగా వాడుకునే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ దిగజారిపోవటం ఉదాహరణే మొన్న వాళ్ళు చేసిన వ్యాఖ్యలు. ఈరోజు అదృష్టం దేనికన్నా అదృష్టం ఉండాలి, ఆ అదృష్టం మాకు వచ్చింది కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మా ఇంటికి వచ్చారు. ప్రతి ఏ కార్యకర్త ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనుభవం పనిచేసిన కార్యకర్త పెళ్లికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఏ రోజైనా చంద్రబాబు వచ్చారా? ఎవరింటికన్నా ఊరికి వెళ్ళారా? ఎవరు కార్యకర్త పెళ్లికైనా వెళ్ళారా? కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సామాన్య కార్యకర్త తన వెంట ఎవరైతే నమ్ముకుని ఉన్నారో ప్రతి ఒక్కరి గారు అండగా ఉండటానికి ఈరోజు మా ఇంటికి వస్తాం కానివ్వండి లేకపోతే అనేక సందర్భాల్లో వెళ్తాం కానివ్వండి మాకు భరోసా కల్పించే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. దాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు సిగ్గు లేకుండా దిగజారిపోయి రాజకీయాల కోసం వాడటం జరుగుతుంది. సార్ నారా లోకేష్ వైఎస్ జగన్ గారి గురించి ఒక్క పదంలో చెప్పాలంటే ఏం చెప్తారు? కమిట్మెంట్ కానివ్వండి క్యారెక్టర్ కానివ్వండి నారా లోకేష్ మాటలు చెప్పి బతికేస్తారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చేసే విధంగా ముందుకెళ్తాం గారు జరుగుతుంది. చాలా థ్యాంక్స్ అన్నా. హలో, పొంగటి రాధా గారు వైఎస్ఆర్సీపీలకు వస్తే ఆయన సహచరుడిగా ఆయన తోటి వ్యక్తిగా మీరు ఎలా ఆహ్వానిస్తారా, ఎలా ఫీల్ అవుతారు మీరు? ఈరోజు మరి మీ అందరి గారు తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నెహ్రూ గారు కానివ్వండి అటు పక్క రాధా కానివ్వండి అందరూ కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి దగ్గర పనిచేశారు. అలాంటి గతంలో ఉన్న పరిస్థితులు కానీ అలాంటి వాతావరణం కానీ ఈరోజు ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన సమక్షంలో ఎవరు ఉన్నా పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి గారి కోసం మేము అహర్నిశలు శ్రమిస్తాం కష్టపడతాం గారు ఈ సందర్భంగా చెప్తున్నాం. సార్ లాస్ట్ క్వశ్చన్ అండి, మీరు పేదల పక్షపాతం తెలుసు, జగన్ గారు నెక్స్ట్ అధికారంలోకి వస్తే పేదలకి ఏం చేద్దాం అనుకుంటున్నారు విజయవాడ పర్టికులర్గా? ఈరోజు మరి మీ అందరికీ తెలుసు విజయవాడ నగరంలో కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు అనేక పోరాటాలు పేద ప్రజానీకానికి స్థలాలు ఇవ్వాలని చెప్పండి కమ్యూనిస్ట్ పార్టీ, ఎందుకంటే గతంలో కమ్యూనిస్ట్ పార్టీ చాలా బలంగా ఉండేది విజయవాడ నగరంలో. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో మా నియోజకవర్గంలో 28,000 మందికి ఇళ్ల స్థలాలు అందజేస్తాం జరుగుతుంది. అదేవిధంగా పక్కనున్న 2 నియోజకవర్గాల ద్వారా 28,000-30,000 మందికి ఇస్తాం జరుగుతుంది. ఎవరైతే ఇక్కడ మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి ప్రాంతంలో ఇళ్ల స్థలాలు వేస్తే ముందు హామీ పత్రాలు ఇచ్చినప్పుడు ఈ మహిళలు అందరూ నన్ను అడిగారు ఏంటి మాకు ఇల్లు వస్తాయా మిగతాదందరికీ వచ్చింది అని చెప్పాను. కానీ ఇచ్చిన నాటి ప్రకారం అందరితో పోరాటం చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల స్థలాలకు ఇస్తే మళ్ళీ దానికి కోర్టులో వేసింది తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఆ ఒక 8,000 మంది మహిళలకి ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ గారి ప్రభుత్వంలో ఇప్పుడు న్యాయం జరుగుతుంది. రాబోయే రోజులు వాళ్ళందరి గారు ఇల్లు కట్టే ప్రయత్నం. మిగిలిన 20,000 మందికి మీరు ఆశ్చర్యపోతారు, ఏదైతే వెనుకూరు కానివ్వండి వెదురుపాలూరు కానివ్వండి అక్కడ సెంటు వచ్చేసి దాదాపుగా 8 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు అంత ఖరీదైన స్థలాల్లో ఈరోజు ఇల్లు నిర్మాణం జరుగుతుంది. ఈరోజు పేదల కోసం పనిచేసే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నాయకత్వంలో ఆయన చేసే ప్రతి కార్యక్రమం ద్వారా ప్రజానీకం దగ్గరికి తీసుకెళ్తామే మా బాధ్యతలు ఈరోజు సందర్భంగా చెబుతున్నాం.